అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయ్యింది. ఏ రోజు కూడా ప్రజల ఆరోగ్యం గురించి వీళ్ళు పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు ఈ యొక్క ఆరోగ్యం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు ట్వీట్లు చేసినా కూడా నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం స్పందించలేదు. దాని పర్యవసానం ఈ 10 నెలల కాలంలోనే 24,500 మంది మలేరియా బారిన పడి చనిపోయారు. 4,300 మంది డెంగీ ఫీవర్తో చనిపోయారు. డెంగీ ఫీవర్తో పెళ్లి కూతుళ్ళు చనిపోయారు. భార్య చనిపోయింది డెంగీ ఫీవర్తో అని చెప్పి ఉన్న ఒక్క కూతుర్ని చంపి అతను కూడా ఆ వైసీపీ గుర్తైన ఫ్యాన్కే ఉరేసుకొని చనిపోయినారు. ఇడుపుల పాయలో 3IIT వాళ్ళు 300 మంది ఈ డెంగీ బారిన పడితే కూడా ఆ రోజు స్పందన లేదు. దోమలు కుడుతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు, అనేక రకాల జ్వరాలు వస్తున్నాయి అని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసినా కూడా స్పందించలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. కరోనా మీద ఏమాత్రం కూడా స్పందన లేదు. స్వయంగా జాతీయ విపత్తు అని చెప్పి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినా కూడా వీళ్ళల్లో చలనం లేదు. 18 రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, మార్కెట్లు కానీ, క్లబ్బులు కానీ, గుడులు కానీ, బళ్ళు కానీ అన్నీ కూడా మూసేయడానికి నిర్ణయం తీసుకుంటే ఈరోజు వైసీపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు బయటకు వచ్చి ఏం ప్రెస్ మీట్ పెడతారండి? ఎలక్షన్ కమిషన్ మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏదో మా కోసం పనిచేసింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి బాధ్యత లేదా? ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పాలి? ఇన్ని రోజులు స్కూల్స్ మూసేస్తున్నాము, బడులు మూసేస్తున్నాము, యూనివర్సిటీలను మూసేస్తున్నాము, ఎవరు బయటికి రాకండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, కరోనా నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో వాటి గురించి డూస్ డునాట్స్ గురించి చెప్పాల్సింది పోయి నిస్సిగ్గుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వంత పాడటం కోసం ప్రెస్ మీట్లు చెప్పడానికి మీరు వచ్చారు అని అంటే మీరు అసలు మంత్రులుగా అర్హులేనా మీరు మంత్రులుగా? ఇంకొక పక్క స్పీకర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే స్పీకర్ గారు, ఇదే తమ్మినేని సీతారాం గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అన్ని రెడ్లకి ఇస్తే మేమేమవ్వాలి, రెడ్లు మయం చేసేశారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎన్టీఆర్ భవన్లో కూర్చుని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు పచ్చి బూతులు తిడుతూ ఈరోజు మళ్ళీ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతూ ఏదో కమ్మ సామాజిక వర్గం అని, కమ్మ వైరస్ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటి పాట పాడతారు. ఆ రోజు మీరు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి రెడ్లను గురించి టార్గెట్ చేసి మాట్లాడారు. ఈరోజు వైసీపీ వాళ్ళందరూ రెడ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, కమ్మవారికి ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు కమ్మ వైరస్ అని పేరు పెట్టారు. కానీ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఈ స్పీకర్ గారు వైసీపీకి సంబంధించిన వ్యక్తులుగా చూడటానికి వీలు లేదు. మీ గూడు అసెంబ్లీ 29,000 మంది రైతులు మీకు అసెంబ్లీ అనే పేరు పెట్టి మీకు ఒక గూడుని ఇచ్చారు. ఆ గూడు పక్షిలాగా మీరు మాట్లాడలే తప్ప వైసీపీ కార్యకర్తలాగా మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీరు స్పీకర్ స్థానానికి తగురా
తగులో లేదా అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ రకంగా మాట్లాడటం, బూతులు తిట్టడం స్పీకర్ గారికి అసలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. వారి ప్రవర్తన తీరు, వాళ్ళ భాష తీరు అన్నీ కూడా. ఇకపోతే పోలీసుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మొన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశంసిస్తూ ఉన్నారు మా పోలీసులు, మా పోలీసులు అని. దేనికి మీరు పోలీసులను పొగుడుతున్నారండి? మీడియా మిత్రులందరినీ, జర్నలిస్టులందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నిరాధారంగా వాళ్ళని ఏడిపించినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? ఒక మహిళ నామినేషన్లు కాపాడుకోవడానికి రవిక లోపల నామినేషన్లు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఆ రవికలో చేతులు పెట్టి ఆ నామినేషన్ పత్రాలు తీసేసే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తే ఇంత కూడా ఇంతవరకు కూడా స్పందించలేదు పోలీసులు, దానికి మీరు పొగుడుతున్నారా? వైసీపీ నామినేషన్లు వేయకుండా చూడమని పోలీసులకి ఆర్డర్స్ ఇస్తే, ఓరల్గా ఆర్డర్స్ ఇస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తెలుగుదేశం వాళ్ళని ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా బెదిరించినందుకు మీరు ఈరోజు పోలీసులను పొగుడుతున్నారా? బుద్ధా వెంకన్న గారిని, బోండా ఉమ్మన్నని, వీళ్ళిద్దరిని మాచర్లలో పోలీసులే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని హత్యా ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేసినందుకు మీరు పోలీసులను పొగుడుతున్నారా? చెప్పండి, దేనికి పొగుడుతున్నారు? ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎప్పుడూ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ని చివాట్లు పెట్టడం. డీజీపీ స్థాయిలో ఈరోజు హైకోర్టులో పొద్దున్న 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూర్చోపెట్టి స్టాండప్ పొజిషన్లో పెట్టి ఈరోజు ఆయన చేతే సారీ చెప్పారు. సారీ చెప్పిన పరిస్థితికి మీరు తీసుకొచ్చినందుకు ఈరోజు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా? దేనికి ప్రశంసిస్తున్నారండి? తలలు పగల కొడుతుంటే మెదలకుండా ఊరుకున్నందుకు పోలీసులను మీరు ప్రశంసిస్తున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు, గిరిజన మహిళలు మైనారిటీ మహిళలాగా వేషం వేసుకొని నామినేషన్లు వేసే పరిస్థితికి పోలీసులు తీసుకొస్తే అలాంటి పోలీసులను మీరు పొగుడుతున్నారు అని అంటే ఇది ఇండియన్ పోలీస్ సర్వీసా లేదా జగన్ పోలీస్ సర్వీసా? ఐపీఎస్ఆ, జేపీఎస్ఆ? ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. పొద్దున్న నేను మార్నింగ్ ఏదో నేను మార్నింగ్ వాక్ వెళ్తే అక్కడ చెప్తున్నారు ప్రజలు, ఇంతవరకు స్కూల్స్ క్లోజ్ చేయమని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పకపోయినా సరే మేము క్లోజ్ చేసేస్తాము. ఈ గవర్నమెంట్ ఏమి పట్టనట్టుంది? ప్రజల ఆరోగ్యంతో, ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. ఎవరు గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం స్కూల్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తాము అని చెప్పి మార్నింగ్ వాక్లో విద్యా సంస్థల ప్రతినిధులు నాతో మాట్లాడిన విషయాలు. అంటే ఈ గవర్నమెంట్ లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. మీరు మాత్రం రంగులు తీయం, వేసిన రంగులు తీయం. గవర్నమెంట్ ఆస్తులకి ఏదైతే రంగులు వేసామో అవి తీయం. దానికి మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. లేదా ఎవరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తాం. దానికి సంబంధించి ఎంత బురద పుయ్యాలో అంత బురద పూసేస్తాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడటం ఏంటండి? అన్ని కులాలు ఓట్లేస్తేనే కదా మీకు 151 సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయి మీరు కులాల గురించి మాట్లాడతారా? ఇదేనా మీ పరివర్తన? గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా పరిపాలించాలి అంటే పబ్జి గేమ్స్ ఆడుకోవటం కాదండి, వీడియో గేమ్లు ఆడుకోవటం కాదు. ప్రజల మనోభావాలు తెలుసుకోవాలా? ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతుందో ఆలోచించాలి. కరోనా వైరస్ గురించి
ద డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు, ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా అందరూ అట్లాగా ప్రెస్ ముందు మీడియా ముందుకు వచ్చి అలాగా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? అన్నిటికన్నా దారుణం. వరదలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలా ఈ ముఖ్యమంత్రి. ఇసుక కొరత గురించి 40 మంది చనిపోతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. 2,000 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రాక రైతులు రోడ్డు మీదకి వచ్చేసి హలో లక్ష్మణ అంటుంటే కూడా ప్రెస్ మీట్ పెట్టలా. జ్వరాలతో చనిపోతుంటే ప్రెస్ మీట్లు పెట్టలా. రైతులు ఇక్కడ రాజధాని రైతులు మీద 2,500 కేసులు పెట్టి పోలీసులు ఇష్టాసారం బిహేవ్ చేస్తే కూడా దాని మీద కూడా స్పందించని మీరు ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ గురించి దుర్భాషలు ఆడుతున్నారు అని అంటే అసలు మీకు రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు అని తేలిపోయింది. ఇలాంటి గౌరవం లేని వ్యక్తి, రాజ్యాంగం పట్ల ఇలాంటి గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు. ఆ మాట ప్రజలే చెప్తున్నారు. మీరు తక్షణం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోండి. దీనికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధికి కానీ ఆరోగ్యం కానీ తక్షణ పరిష్కారం ఏంటి అనంటే ఈ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి ఈ గవర్నమెంట్ని రద్దు చేయాలి. అదే దీనికి శాశ్వత పరిష్కారం అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.